హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మీకు బడ్జెట్లో కొన్ని స్మార్ట్ వాచెస్ని అన్బాక్స్ చేసి అయితే చూపిస్తానమాట. సో బడ్జెట్లో అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎంత ప్రైస్లో ఉంటాయి ఇవి అని చెప్పేసి. బిలో 1400 అనుకోవచ్చు అనమాట, 1400 లోపే మీకు ఈ వాచ్ స్మార్ట్ వాచెస్ అయితే ఉంటాయి. సో దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు 1300లోనే దొరుకుతుంది. సో ఇది వచ్చేసరికి మీకు 1000 రూపీస్, ఇది వచ్చేసరికి 900 రూపీస్కే మీకు దొరుకుతుంది అనమాట. ఇవన్నీ వచ్చేసరికి మీకు బ్యాంక్ గుడ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేస్తే వీటి ప్రైజెస్ అనేవి డబుల్ అయితే ఉంటాయి. సో మీకు ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను, ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తేనే మీకు నేను చెప్పిన ప్రైజెస్లో అయితే ఇవి దొరికితే వాటి లింక్స్, అలాగే వాటి కూపన్ కోడ్స్ అనేవి నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు వీటిని కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు అన్నీ మనం ఓపెన్ చేసి చూద్దాం, ఏ ప్రోడక్ట్ ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి మనకి ఇది కానీ అండ్ ఇది కానీ రెండు చూసుకుంటే మనకి హైబ్రిడ్ వాచెస్ అనమాట. అంటే మీకు వచ్చేసరికి ఇది డిజిటల్తో వస్తుంది, ఇది అనలాగ్ అండ్ డిజిటల్తో వస్తుంది. సో ఈ రెండు వచ్చేసరికి మనకి మామూలు స్మార్ట్ వాచెస్, ఇందులో హార్ట్ రేట్ సెన్సార్ అన్నీ అయితే ఉంటాయి. సో వన్ బై వన్ మనం ఒకసారి చూద్దాం ఏ ప్రోడక్ట్ ఎలా ఉందనేది. సో ముందుకు వచ్చేసరికి ఇది చూద్దాం. దీని మీద వచ్చేసరికి బ్రాండ్ నేమ్ అయితే ఏమి లేదు, ఇక్కడ స్మార్ట్ వాచ్ అని చెప్పి రాస్తుంది. ఇందులో మనకి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని వాచ్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. సో దీని బ్రాండ్ వచ్చేసరికి బెకీ i5, ఈ వాచ్ బ్రాండ్ కానీ మోడల్ నెంబర్ కానీ చూసుకున్నట్టయితే. సో అలాగే రాస్తుంది ఇక్కడ వచ్చేసరికి. సో ఇందులోంచి మనం వాచ్ థీమ్ కానీ మీరు చూడొచ్చు, ఆన్ అయి ఉంది. దీనికి ఎటువంటి సీల్ అయితే లేదు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 900. మనం కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే 900కే ఈ వాచ్ అయితే వస్తుంది. సో ఇది బయట తెద్దాం, ఏమున్నాయి బాక్స్లో ఇంకా చూద్దాం. సో బాక్స్ వచ్చేసరికి మనకి ఈ రకంగా ప్యాక్ అయి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి యూజర్ గైడ్ అయితే ఇస్తున్నారు, ఇక్కడ నుంచి మనం అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది, ఈ రకంగా క్లిప్ టైప్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ పిన్స్కి వచ్చేసరికి సో ఇలాగైతే పెట్టాల్సి ఉంటుంది అనుకుంటా. ఎస్, ఇలా పెట్టి దీన్ని అయితే ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. సో ఇంక ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా వాచ్ చూస్తే మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి యాపిల్ వాచ్ని కాపీ కొట్టినట్టుగా క్లియర్గా అయితే అర్థమైపోతుంది. బట్ అసలు దీనికి ఎక్కడ మనకు బటన్స్ అయితే ఏమి కనిపించట్లేదు, జస్ట్ ఇక్కడ మనకు హోమ్ బటన్ ఇస్తున్నారు. సో ఈ హోమ్ బటన్తోనే దీన్ని అయితే మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఈ హోమ్ బటన్తోనే మనం ఆపరేట్ చేయాలి. సో ఇందులో ఏమేమి ఇచ్చారు, సో ఇక్కడ చూస్తే మనకి క్లాక్ ఫేస్ అయితే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో క్లాక్ ఫేస్ అయితే ఉంది. సో ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే క్లాక్ ఫేస్ మారింది అని చూద్దాం. ఓకే, వైబ్రేషన్ వచ్చింది, మీరు చూడొచ్చు క్లాక్ ఫేస్ అయితే చేంజ్ అయింది. సో ఈ రకంగా మనకి క్లాక్ ఫేసెస్ని అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఒక్కటే బటన్ని మనం ప్రెస్ చేసి క్లాక్ ఫేసెస్ని చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మెనూలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ బ్యాటరీ చూస్తే 80% ఉంది. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. సో ఇంకా మనం మెనూలోకి వెళ్ళినట్టయితే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఇందులో హోల్డ్ చేసి పట్టుకుంటే లోపలికి ఎంటర్ అవుతాం అనుకుంటా. ఓకే, సో ఇది స్టెప్ కౌంటింగ్ అనుకుంటా, ఇది స్టెప్ కౌంటింగ్ అయి ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే, ఇక్కడ మనకి స్టెప్స్ అయితే చూపిస్తుంది. ఇది స్లీప్ కౌంటు. సో మళ్ళీ స్టెప్స్లోకి అయితే వచ్చేసాం, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేసాం. తర్వాత ఇక్కడ చూస్తే హార్ట్ రేట్ సెన్స్ మానిటర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. 900 రూపాయలకి వీళ్ళు అసలు ఈ బిల్డ్ క్వాలిటీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం మనకి గ్లాస్ అయితే కనిపిస్తుంది. చూడడానికి మనకి యాపిల్ని దించేశారు వీళ్ళు ఇంచుమించు. ఏది వెళ్ళిపోయింది మళ్ళీ. సో ఇది హార్ట్ రేట్, దీన్ని మనం ప్రెస్ చేసి పట్టుకుంటే మళ్ళీ హార్ట్ రేట్ యాక్టివేట్ అవుతుంది అనుకుంటా. ఓకే, యాక్టివేట్ అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సెన్సార్ అయితే బ్లింక్ అవుతుంది. సో మనం ఇలా పెట్టినప్పుడు హార్ట్ రేట్ అయితే ఇది మెజర్ చేస్తుంది. సో ఈ రకంగా వచ్చేసరికి ఈ హార్ట్ రేట్ అయితే పనిచేస్తుంది. పూర్తి స్థాయిలో యాక్యురేట్గా చూపిస్తుందని చెప్పలేము ఇది, ఎందుకంటే 900 రూపాయల వాచ్ అంటే అదే రకంగా అయితే ఉంటుంది. దీని డిస్ప్లే కూడా చూసుకుంటే మనకి ఇది ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లేని అయితే యూజ్ చేశారు, 1.3 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది ఈ ప్రైస్లో చూసుకుంటే. ఇక్కడ మనకి మెసేజ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ ప్లే చేయొచ్చు అనమాట సాంగ్స్ కూడా ఇక్కడ నుంచి వచ్చేసరికి. సో వీటన్నిటికీ వచ్చేసరికి మన మొబైల్తో అయితే కనెక్ట్ చేయాలి. మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మొబైల్తో కనెక్ట్ చేసినట్టయితే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఉంది, అలాగే బ్యాక్ బటను. సో స్టాప్ వాచ్ బ్రైట్నెస్ని కూడా కొంచెం మనకు కావాలనుకుంటే పెంచుకోవచ్చు అనుకుంటా. సో మీరు చూడొచ్చు బ్రైట్నెస్ లెవెల్ని అయితే ఇక్కడి నుంచి పెంచుకోవచ్చు. ఇంకా ఈ వాచ్ని మనం మొబైల్తో ఆపరేట్ చేయాలి అంటే మనకి దీనికి ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే ఈ రకంగా మనకి వేర్ ఫిట్ అనే ఒక అప్లికేషన్ అయితే దొరుకుతుంది. ఈ వేర్ ఫిట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోగానే వెంటనే మనకి పేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్లో వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ పేర్ అయితే చేశాను. ఇక్కడ మనకి బ్యాటరీ లెవెల్ అయితే చూపిస్తుంది, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ వీక్లీ రిపోర్ట్ ఉంటుంది, ఇక్కడ రన్ స్టేటస్ అయితే ఉంటుంది.
ఇంకా అలాగే వచ్చేసరికి ఇక్కడ చూస్తే డివైస్ మేనేజ్మెంట్ అలాగే షేక్ టు పిక్చర్ ఉంది కదా, షేక్ చేసామంటే పిక్చర్ తీస్తుంది అనమాట. ఇంకా అలాగే ఇక్కడ డివైస్ మేనేజ్మెంట్ ఉంది కదా, సో డివైస్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ చేసుకోవచ్చు అనంటే, సో ఇక్కడ రిమైండర్స్ పెట్టుకోవచ్చు, అలాగే మనకి కాల్ నోటిఫికేషన్స్, మెసేజ్ నోటిఫికేషన్స్, అలారం ఇవన్నీ వచ్చేసరికి మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక బయటకు వచ్చేసిన తర్వాత మెయిన్ మెనూ అయితే ఈ రకంగా అయితే చూపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మన స్టెప్ కౌంట్స్ ఎన్ని స్టెప్స్ వేసాం, అలాగే స్లీపింగ్ కౌంటు, హార్ట్ రేటు, అలాగే బీపీ మెజర్మెంటు అంటే బ్లడ్ ప్రెషర్ అనమాట. సో ఇవన్నీ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంటుంది. అలాగే బ్లడ్ ఆక్సిజను ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ తర్వాత మనకి ఫ్యాట్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ అయితే చూపిస్తుంది. 1000 రూపీస్కి మనకి చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు హార్ట్ రేట్ 97 ఉంది, అలాగే ఒకసారికి బీపీ వచ్చేసరికి 125/78 ఉంది. సో ఈ రకంగా అయితే మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచే మళ్ళీ మెజర్ చేయొచ్చు, అంటే ఇందులో ఒక ఆప్షన్స్లోకి వెళ్లకుండానే. సో ఈ రకంగా వచ్చేసరికి ఇక్కడ నుంచే మనకి మెజర్ చేసి కూడా అయితే చెప్తూ ఉంటుంది ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే. సో ఇది మనం పక్కన పెడదాం. ఇంకా తర్వాత సో ఈ వాచ్ చూద్దాం. ఇది వచ్చేసరికి సెన్ఫిట్, ఇందులో కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూసిన వాచ్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా ఈ వాచ్ కూడా అయితే ఉంది. ఇందులో కూడా సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో హార్ట్ రేట్ ఉంది, స్లీప్ ఉంది, అలారం అనుకుంటా, అలాగే నోటిఫికేషన్ ఉంది. సో అంటే మొబైల్తో పేర్ చేయొచ్చు అనుకుంటా, స్టెప్ కౌంటింగ్. సో ఇవైతే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా మనం సీల్ బ్రేక్ చేద్దాం. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 1300 పడుతుంది. సో 1300 రూపాయల్లో ఇందులో ఏం ఫీచర్స్ ఇచ్చారు, ఇది ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు వాచ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది తీసి పక్కన పెడదాం. సేమ్ దీనికి కూడా అలాగే క్లిప్ టైపు ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా పిన్ టైపే ఉంది, సేమ్ అదే రకంగా ఇంతకుముందు మనం చూసిన వాచ్ లాగే. తర్వాత యూజర్ మాన్యువల్ అనుకుంటా, అలాగే ఇందులో ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది. క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకొని యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మన మొబైల్లో. ఇంకంతే ఇవే ఉన్నాయి. ఈ బాక్స్లో వచ్చేసరికి ఈ బాక్స్ కూడా తీసి మనం పక్కన పెట్టి, సో ఇది కూడా మనకి సేమ్ యాపిల్ కాపీడ్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఒకసారికి ఇది మీరు సరిగ్గా గమనించారంటే ఇది 3D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది చుట్టూ వచ్చరికి. ఇది కూడా మనకి 1.3 inches డిస్ప్లేతోనే వస్తుంది. బట్ ఇదంతా మనకి మెటీరియల్ చూస్తే మెటల్ అనుకుంటా, ఇది మెటలేనా ప్లాస్టిక్ తెలియట్లేదు. సో కాకపోతే దీంతో కంపేర్ చేస్తే మనకి ఫినిషింగ్ టాప్ ఫినిషింగ్ ఉంది, ఇది కూడా ఫినిషింగ్ బాగానే ఉంది. బట్ ఒకసారికి మనకి డిఫరెన్స్ అయితే ఈ రెండిట్లోనే మీరు గమనించవచ్చు. దేని లెక్కలో దానియే ఉన్నాయి ఫినిషింగ్ వచ్చేసరికి. ఇంకెలా చూస్తే మాత్రం ఇది మనకి ఫ్లాట్గా ఉంది కొంచెం, 2.5D కరువు తిరిగి ఉంటే గ్లాస్, ఇది 3D కరువు తిరిగి ఉంది గ్లాస్ వచ్చేసరికి. సో ఇందులో కూడా మనకి మెనూ చూడొచ్చు. కొంచెం డిస్ప్లే వచ్చేసరికి ఇది కొంచెం బ్లూయిష్లో ఉంది, ఇది వచ్చేసరికి కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. సో కొంచెం బ్లూ షేడ్లో అయితే ఉంది. బట్ వచ్చేసరికి నేను అనుకోవడం ఈ పైన ఏదైతే గ్లాస్ ఉందో, సో ఈ గ్లాస్ వల్ల మనకి డిస్ప్లే ఆ షేడ్లో కనిపిస్తున్నట్టుంది. సో మెనూలోకి వెళ్తే స్టెప్స్ కనిపిస్తుంది, క్యాలరీ బర్నింగ్, అలాగే ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది సో ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు హార్ట్ రేట్ అయితే మెజర్ చేయడం చూడొచ్చు. సో ఇక్కడ పెట్టామంటే మనకి హార్ట్ రేట్ అయితే కనిపిస్తుంటుంది. మనకి చేతి పెట్టుకుంటే ఈ రకమైన లుక్ అయితే ఉంటుంది. సో హార్ట్ రేట్ మెజర్ వచ్చేసరికి ఇది కొంచెం బాగుంది. సరికి స్టెప్ కౌంటింగ్ ఉంది. సో ఇది టచ్ కాదు. సో మనం ఎందులో వాటిలోకి ఎంటర్ అవ్వాలంటే ఇది మనం ప్రెస్ చేసి పట్టుకుంటే సో అందులోకి ఎంటర్ అవుతాం అనుకుంటా. సో అలాగే ఇక్కడ వెదర్ అయితే కనిపిస్తుంది, ఇందులో వెదర్ కూడా అయితే ఇచ్చారు. మనం మొబైల్తో కనెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఫీచర్స్ మనకు పనిచేస్తాయి. ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుంది, ఇక్కడ మోర్ ఉన్నాయి. మోర్లోకి వెళ్తే ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, ఇంకా ఫైండ్ మొబైల్ ఇచ్చారు. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు క్లాక్ ఫేస్ వచ్చేసరికి ఈ రకంగా కనిపిస్తుంది. క్లాక్ ఫేస్ చేంజ్ అవుద్ది అని చూద్దాం. క్లాక్ ఫేస్ అయితే చేంజ్ అయింది. సో కొంచెం ఈ బటన్ వచ్చేసరికి అలవాటు పడాలి, తెలియట్లేదు ఇది ఎప్పుడు ప్రెస్ చేయాలనేది. ఓకే, క్లాక్ ఫేసెస్ అయితే ఇందులో కూడా ఇచ్చారు. సో ఇది మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే సో క్లాక్ ఫేసెస్లోకి అయితే వెళ్తున్నాం. ఇక ఈ వాచ్ని మనం మొబైల్తో పేర్ చేయాలనుకుంటే దీనికి కూడా మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తున్నారు. దాన్ని స్కాన్ చేసినట్టయితే మనకి ఈ రకంగా సెన్స్ ఫిట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే దొరుకుతుంది. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసరికి మనం ఈ అప్లికేషన్తో పేర్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను పేర్ అయితే చేసేసాను. సో ఇక్కడ ఒకసారి మనకి డివైస్ కనిపిస్తుంది కదా, ఈ డివైస్లోకి వెళ్తే మనకి ఎక్కడి నుంచి పేర్ అవుతుంది. ఇక్కడ మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి కదా, సో ఫీచర్స్లోకి వెళ్తే మనం ఇక్కడ అలర్ట్ అయితే సెట్ చేసుకోవచ్చు, అంటే కాల్ రిమైండర్, అలాగే మెసేజ్ రిమైండర్, మనకి వైబ్రేషన్ రావాలా వద్దా ఇవన్నీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఫైండ్ మై బ్యాండ్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి బ్యాండ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి వెదర్ రిపోర్ట్ అయితే ఉంది. అలాగే ఫర్మ్వేర్ అప్డేట్ కూడా మనం ఇక్కడ అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మెనూలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకసారికి మనకి స్టెప్ కౌంటింగ్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది మనం ఎన్ని స్టెప్స్ వేసాం, డైలీ, వీక్లీ, అలాగే మంత్లీ అయితే చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒకసారికి స్లీప్ కౌంట్ ఉంది, ఇది కూడా మనకి డైలీ, వీక్లీ, మంత్లీ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ హార్ట్ రేట్ కూడా ఉంది. సో హార్ట్ రేట్ వచ్చేసరికి మనం ఇక్కడైతే వరుసగా చూపిస్తుంటుంది. మనం హార్ట్ రేట్ కావాలంటే ఇక్కడ నుంచే మనం స్టార్ట్ క్లిక్ చేసి మనం హార్ట్ రేట్ని అయితే ఇక్కడ నుంచే మెజర్ చేయొచ్చు వాచ్లోకి వెళ్లకుండానే. ఆ తర్వాత ఇక్కడ ఒకసారికి మనకి బ్లడ్ ప్రెషర్ ఉంది. సో బ్లడ్ ప్రెషర్ ఫ్యూచర్ వచ్చేసరికి నాట్ సపోర్టెడ్
అని చెప్పి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఈ వాచ్ లో ఉన్న ఫీచర్స్ ఈ వాచ్ లేవు. ఇది 1300 రూపాయలు ఉంది, ఇది 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు వాచ్ లోనే మనకి బ్లడ్ ప్రెషర్ ఫీచర్ కూడా ఉంది, ఫ్యాట్ ఫీచర్, అలా కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఎక్కువ అందులోనే ఉన్నాయి. సో నన్ను అడిగితే ఇది చాలా బాగుందని చెప్పొచ్చు దీంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఈ హైబ్రిడ్ చూద్దాం. ఇవసరికి హైబ్రిడ్ వీటిలో సరికి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉండదు అనమాట. సో ఈ వాచ్ వచ్చేసరికి జెబ్లీజ్ బ్రాండ్ ఇది. ఈ జెబ్లీజ్ బ్రాండ్ అనేది మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర వచ్చేసరికి చాలా వాచెస్ అయితే ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇప్పుడు కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 1300 అయితే పడుతుంది. సో ఇది జెబ్లీజ్ వైబ్ 4 హైబ్రిడ్ స్మార్ట్ వాచ్. సో ఇది సీల్ బ్రేక్ చేద్దాం. సో హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ అంటే మీకు ఇందులో వచ్చేసరికి హార్ట్ రేట్ సెన్సార్ ఉండదు. వీటిలో బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, దీనికి ఛార్జింగ్ కూడా అవసరం ఉండదు అనమాట. అంటే దీంట్లో వచ్చేసరికి మీరు ఛార్జ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే నార్మల్గా వాడితే 2 ఇయర్స్ వస్తుంది అంటున్నారు ఛార్జింగ్ వచ్చేసరికి. లేదు మీరు స్మార్ట్ ఫీచర్స్ కూడా యూజ్ చేస్తే 1 ఇయర్ వరకు మీకు ఛార్జింగ్ అయితే వస్తుందని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఓపెన్ చేద్దాం. సో ముందుగా బాక్స్ మీద చూస్తే ఏమున్నాయి ఫీచర్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి క్యూఆర్ కోడ్ అయితే ఉంది. సో క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి iOS లోను ఆండ్రాయిడ్లోను అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి మనకి వాటర్ రెసిస్టెంట్తోనే వస్తాయి. సో వాటిని పెట్టుకొని మీరు స్విమ్మింగ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. సో ఇంకా అవే ఇక్కడైతే రాసున్నాయి. సో ఇంకా ఇది మనం ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఈ ప్రోడక్ట్ ఎలా ఉందని చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇది మీరు చదువుకుంటే ఇంకా బాగా మీరు దీన్ని అయితే యూజ్ చేయగలరు. ఇది ఎందుకంటే హైబ్రిడ్ వాచ్ అంత ఈజీగా స్మార్ట్ వాచ్ లాగా అయితే అర్థం కాదు. ఇక ఇక్కడ చూస్తే మాత్రం వాచ్ కనిపిస్తుంది. వాచ్ ఫస్ట్ చూడంగానే మనకి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి. సో ఇది స్పోర్ట్స్ టైప్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇంకో బాక్స్ వచ్చేసరికి ఇంకేం ఉండవు ఎందుకంటే ఛార్జర్లు ఇలాంటివి అయితే ఎవరు ఈ వాచ్కి వచ్చేసరికి. చెప్పానుగా హైబ్రిడ్ వాచ్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఈ బకిల్ దగ్గర ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు, ఇది తీసేద్దాం. సో వెయిట్ ఉంది కొంచెం. సో ఇది వచ్చేసరికి అనలాగ్ వాచ్ కాబట్టి మీకు వెయిట్ అయితే ఉంది. సో స్ట్రాప్ కనుక చూస్తే స్ట్రాప్ బాగానే ఉంది, స్పోర్ట్స్ లుక్ ఉంది, ఫినిషింగ్ అదిరిపోయింది. అసలు మొత్తం ఫైబర్ మెటీరియల్తో అయితే దీన్ని బిల్డ్ చేసినట్టున్నారు. సో ఇంకా ఈ బాటంలో వచ్చేసరికి ఒక స్టిక్కర్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒకసారికి టర్న్ ఆన్ చేయాలనుకుంటే S2 S3 ఈ బటన్స్ మనం ప్రెస్ చేసుకుంటే టర్న్ ఆన్ చేయొచ్చు అని చెప్పేసి రాస్తుంది. అలాగే పుల్ అని ఉంది ఇక్కడ మనం తీసేయడం, దీనికి లాంగ్ ప్రెస్ టు బోత్ అన్నారు. సో ఈ రెండు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టర్న్ ఆన్ అవుతుందంట. సో ఇది తీసేద్దాం ఈ పైన స్టిక్కర్ వచ్చేసరికి. సో తీసేస్తే మీరు చూడొచ్చు. సో ఇది అనలాగ్ వాచ్. సో వాచ్ అయితే చాలా బాగుంది అసలు క్వాలిటీ. 1300 రూపాయలకి వీళ్ళు మంచి బిల్డ్ క్వాలిటీని అయితే అందిస్తున్నారు. సో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూడంగానే మనకి స్పోర్ట్ డిజైన్ ఇది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ స్టిక్కర్ ఉంది, తీసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాటరీ మోడల్ నెంబర్ అయితే ఇక్కడ రాసింది అనమాట. బ్యాటరీ మోడల్ నెంబర్ వచ్చేసరికి CR2450. సో పెద్ద బ్యాటరీ అనుకుంటే ఇది, ఆ బ్యాటరీని అయితే ఇందులో యూజ్ చేయాలి. సో మీరు మామూలు నార్మల్ వాచెస్లో ఎలాగైతే బ్యాటరీ చేంజ్ చేస్తారో సో అదే రకంగా మీరు దీంట్లో బ్యాటరీ కూడా చేంజ్ చేయించాలి. సో 1 ఇయర్ అయితే మ్యాక్సిమం వస్తుందని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. సో ఇక్కడ మనకి మొత్తం అన్ని చూసుకుంటే మనకి 4 బటన్స్ అయితే ఇచ్చారు. అలాగే అది కాకుండా ఒక డైల్ అయితే ఇస్తున్నారు. ఈ డైల్ ద్వారా మనం ఈ క్లాక్ని అయితే కరెక్ట్గా టైం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అవుతుంది దగ్గర దగ్గర. సో మనం టైం అయితే ఇక్కడ దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో టైం అయితే సెట్ చేసాను. తర్వాత ఈ రెండు హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు బటన్స్ చాలా స్మూత్గా ఉన్నాయి, స్ట్రాంగ్ ఉంటాయి అనుకున్నాను. ఓకే, ఆన్ అని వచ్చింది. మీరు చూడొచ్చు ఆన్ అవ్వడం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో మనకు ఒక బీప్ కోడ్ అయితే వస్తుంది, ఇది వైబ్రేషన్ రాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూటూత్ అయితే బ్లింక్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో బ్లూటూత్ పేరింగ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు కింద వచ్చేసరికి స్టెప్స్, అలాగే క్యాలరీస్, కిలోమీటర్స్ అని చెప్పేసి ఈ కింద అయితే కనిపిస్తున్నాయి. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇంకో క్లాక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. దీన్నే మనం స్టాప్ వాచ్ కింద, అలాగే మనకి డిజిటల్ క్లాక్ కింద కూడా అయితే యూజ్ చేయొచ్చు. పైన కెమెరా, నోటిఫికేషన్, కాలింగ్, చాలా ఫీచర్స్ అయితే ఇక్కడే కనిపిస్తున్నాయి. బట్ ఒకసారికి ఇది మనం ఏదైతే వాచ్ ఫేసెస్ ఉన్నాయో వీటిని చేంజ్ చేసుకోలేము. అలాగే హార్ట్ రేట్ సెన్సార్ అయితే దీనికి ఉండదు. బట్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది, అంటే 1 ఇయర్ అలాగే మీరు కంటిన్యూషన్గా వాడాలనుకుంటే. ఎవరైతే హైబ్రిడ్ వాచెస్ ఇష్టపడుతుంటారో సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది మీరు. సో మీకు ఎప్పుడైతే స్మార్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటారో అప్పుడే దీన్ని ఆన్ చేసుకుంటే ఇంకా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. అంటే మీరు అనలాగ్ కింద అయితే ఇలా యూజ్ చేయొచ్చు, లేదంటే స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇది నొక్కితే, సో ఇది మనం ప్రెస్ చేసామంటే లైటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నాకు కనిపించట్లేదు కానీ మీకు ఈ వెలుతురులో. సో ఇవన్నీ వచ్చేసరికి మనం ఆ మొబైల్తో ఎప్పుడైతే పేర్ చేస్తామో ఇవన్నీ ఫీచర్స్ అయితే పనిచేయడం మొదలవుతాయి. ఇక ఈ జేబ్లెస్ వాచ్ని మనం మొబైల్తో కనెక్ట్ చేయాలంటే దీనికి కూడా వీళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసినట్టయితే ఈ రకంగా స్పోర్ట్ ప్లస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే దీని ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇందులో సరికి మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే లేదు కాబట్టి చాలా సింపుల్గా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్టెప్ కౌంటింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ నడిచాము, అలాగే క్యాలరీస్ ఎంత బర్నీ అని ఇంతే. ఇదంతా వచ్చేసరికి ఇక్కడ మనకి డైలీ, వీక్లీ, మంత్లీ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇక అలాగే మనం దీని నుంచి మనం కెమెరా కూడా ఆపరేట్ చేయొచ్చు. మనం కెమెరా ఓపెన్ చేసాం అనుకోండి.
సో కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫొటోస్ ఏమైనా తీయాలనుకుంటే ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ మనం క్లిక్ చేయగానే, సో మీరు చూసారు కదా, ఇది క్లిక్ చేయగానే మనకి స్నాప్స్ అయితే తీస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఇందులోంచి మనం కెమెరాను కూడా అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనం ఆప్షన్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి డివైస్ మేనేజ్మెంట్ ఉంది, ఇక్కడ నుంచి మనం పేర్ అయితే చేయొచ్చు, మళ్ళీ అన్పేర్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనకి రిమైండర్స్ అయితే ఉన్నాయి, సో ఇక్కడ నుంచి మనం అలారం సెట్ చేసుకోవచ్చు, అలాగే కాల్ రిమైండరు, మెసేజ్ రిమైండరు, నోటిఫికేషన్స్ అన్నీ మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆపరేషన్ గైడ్ ఉంది, సో మనం ఎలాగ దీన్ని యూజ్ చేయాలనేది మనకి ఇక్కడ గైడ్ అయితే చెప్తూ ఉంటారు. అలాగే ఇందులో మనకి వాల్పేపర్స్ కూడా మీరు ఈ సెట్టింగ్స్లోంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు, వాల్పేపర్స్, అలాగే స్టెప్ కౌంటింగ్, టార్గెట్, ఇవన్నీ మనం ఇక్కడ నుండి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంక వాచ్లో చూసుకుంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చేసరికి వైబ్రేషన్ అయితే రాదు, మనకి బీప్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో మన కాల్ వచ్చినప్పుడు ఈ చివర మనకి కాల్ సింబల్ ఉందిగా, అది బ్లింక్ అవ్వడం, ఇక్కడ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ బ్లింక్ అవ్వడం, సో ఈ రకంగా అయితే చూపిస్తూ ఉంటుంది ఈ వాచ్లో వచ్చేసరికి. వీటిలో వచ్చేసరికి అలా కాదు, ఈ రెండిట్లో వచ్చేసరికి మనకి కాల్ వస్తే సో కాల్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. మీకు చూపిస్తాను ఎలా చూపిస్తుంది అనేది. సో మీరు చూడొచ్చు కాల్ రావడం అన్నిట్లోనూ. సో తర్వాత ఇందులో కూడా మీరు చూస్తే మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది, కాల్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతూ బీప్ కూడా అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసరికి మరో హైబ్రిడ్ ఇది. సో ఇది హైబ్రిడే, దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1000 రూపీస్ దగ్గర దగ్గర ఉన్నట్టుంది. ఇందులో వచ్చేసరికి మనకి అనలాగ్ ఉండదు, అంటే దీంట్లో లాగా ముళ్ళులు ఉండవు, బట్ వచ్చేసరికి సేమ్ మనకి అన్ని ఫీచర్స్ అదే రకంగా అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి Vibe 4 కదా, ఇందులో వచ్చరికి Vibe 3 అయితే ఉంది. సేమ్ Vibe 3లో కూడా ఇవే ఫీచర్స్ అయితే ఉంటాయి. వాటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఐ అవుట్డోర్ బ్రాండ్ అనమాట, Pioneer P10. పైనీర్ అంటే మీరు ఆ పైనీర్ అనుకున్నారు, ఆ పైనీర్ కాదు. సో ఇందులో కూడా మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయనేది ఇక్కడైతే వీళ్ళు చూపిస్తున్నారు. సేమ్ ఫీచర్స్ ఇందులో కూడా అయితే ఉంటాయి, బట్ వచ్చరికి ఇది మనకి అనలాగ్తో అయితే వస్తుంది, అంటే మనకి ఇందులో ముళ్ళులు అయితే ఉంటాయి. సో ఇందులో అయితే అవి ఉండవు, అది మీకు డిఫరెన్స్ వచ్చేసరికి. ఇక్కడ మన క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు, ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసుకొని ఈ యాప్ను కూడా మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇందులో కూడా మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. సో ఒకసారి మీరు చదువుకోవాలి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు సేమ్ దీంట్లో కూడా అదే టైప్ మనకి ఫీచర్ ఇచ్చారు, S2 S3 లాంగ్ ప్రెస్ చేయండి, పైన ఉన్న స్టిక్కర్ రిమూవ్ చేయండి అని. సో ఇది మనం పక్కన పెడదాం. ఇంకే ఇందులో కూడా మనకి ఏమీ ఇవ్వరు, ఇది కూడా మనకి హైబ్రిడ్ వాచే కాబట్టి డిజిటల్తో వస్తుంది. సో ఈ కనుక చూస్తే ఇక్కడ మనకి పైన స్టిక్కర్ ఉంది, సో పైన స్టిక్కర్ తీసేద్దాం. స్టార్టింగే మనకి ఒకటైతే అర్థమవుతుంది రెండిట్లో, ఇది వచ్చేసరికి గ్లాస్ బాడీతో వస్తుంది, ఇది పైన ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో ఆ డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుంది అనమాట, ఇది పైన ప్లాస్టిక్ ఉంది దీనికి. సో ఇంకా ఇది కూడా మనకు చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఒక విధంగా చెప్పాలంటే బకిల్ దీనిది, అంటే స్ట్రాప్ దీనిది చాలా అంటే చాలా స్ట్రాంగ్గాను స్పోర్ట్ లుక్ అయితే ఉంది, ఒక విధంగా ఏమంటారు దాన్ని ట్రాన్స్ఫార్మర్ ఆ టైపు ఫినిషింగ్ అయితే మనకి ఇందులో అయితే కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా ఇటు పక్కన దీనికి చూసిన 4 బటన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు, అలాగే ఒక డైల్ కూడా ఇస్తున్నారు. సో డైల్ దేనికి, ఇది షోయింగ్ డైల్ షో అనుకుంటా, ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మనకి అనలాగ్ అయితే లేదు. సో ఇంకా ఇది చూడొచ్చు మీరు, ఇది కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్పోర్ట్ అని చెప్పి రాస్తుంది, పైన చుట్టూ వచ్చేసరికి మనకి నావిగేషన్ సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ ఇది కూడా, దీనికి బ్యాటరీ వచ్చేసరికి సేమ్ బ్యాటరీయే, 2450 సేమ్ బ్యాటరీ యూజ్ చేయాలి, IP68తో వస్తుంది. సో అన్నీ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. సరే ఆన్ చేద్దాం, ఆన్ చేస్తే మనకి ఇందులో ఏ ఫీచర్స్ వస్తాయో చూద్దాం. సో ఇది ఆన్ అవ్వట్ల, సో మేబీ ఇందులో బ్యాటరీ అయితే అయిపోయి ఉండొచ్చు. ఇంక ఇది వచ్చేసరికి నేను ఆన్ చేయడానికి ఎంత ట్రై చేసినా సరే ఆన్ అవ్వలేదు, సో బ్యాటరీ అయిపోయిందేమో అని చెప్పేసి నేను బ్యాటరీ అయితే తెప్పించాను. బ్యాటరీ తెప్పించి నేను వాచ్ను ఓపెన్ చేసి ఇందులో వచ్చేసరికి బ్యాటరీ కూడా ఇన్సెట్ చేశాను, అయినప్పటికీ నేను ఆన్ చేయడానికి ఎంత ట్రై చేసినా సరే ఇది అయితే ఆన్ అవ్వట్లేదు. మేబీ ఇది వచ్చేసరికి డివైస్ ప్రాబ్లం, బ్యాటరీ ప్రాబ్లం అయి ఉండకపోవచ్చు. సో దీని అయితే నేను రికమెండ్ చేయను. దీని ప్లేస్లో వచ్చేసరికి మనకి Jbless ఏదైతే ఈ బ్రాండ్ ఉందో ఈ బ్రాండ్లోనే వచ్చేసరికి మనకి Vibe 3 అయితే దొరుకుతుంది, అది కూడా మీకు 1000 రూపీస్ ఏమో ఉందన్నమాట. సో దాన్ని రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసరికి పైన మనకి ఈ గ్లాస్ ఏదైతే ఉందో గ్లాస్ కూడా వీళ్ళు ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు, దీంట్లో వచ్చేసరికి గ్లాస్ వచ్చేసరికి మనకి గ్లాస్ మిర్రర్నే అయితే యూజ్ చేశారనమాట. సో నన్ను అడిగితే దాన్ని అయితే రికమెండ్ చేస్తాను, దాని లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఎప్పుడైతే మనం మొబైల్తో కనెక్ట్ చేస్తాం మనకి టైం కూడా వచ్చేసరికి కరెక్ట్గా అదే సెట్ చేసేసుకుంటుంది అనమాట. ఇది కూడా అంతే, మీకు టైం వచ్చేసరికి మీకు ఎప్పుడైతే మొబైల్తో కనెక్ట్ చేస్తారో ఇది కూడా టైం అయితే దాని అంతటా అదే సెట్ చేసేసుకుంటూ ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీటి లింక్స్ అలాగే కూపన్ కోడ్స్ అనేవి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడి నుంచి వీటిని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేజ్ చేయండి, అప్పుడే మీకు వచ్చేసరికి ప్రైజ్ అయితే తక్కువ పడుతుంది. నేను చెప్పిన ప్రైజెస్లో అయితే ఈ వాచెస్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబడితే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.